తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కల్పన సెంటర్ లో హిజ్రాలు తమ మానవత్వం చాటుకున్నారు. ఇందులో భాగంగా వారు ప్రజలకు పోలీసులకు ఫ్రూటీలను మరియు మాస్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మమ్ములను ప్రజలు ఎంతో ఆదుకున్నారని, ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో తమ వంతు సహాయంగా మాస్కులు పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వారు వెల్లడించారు. నమస్తే అండి సార్ గారు, గౌరవనీయులైన మా రాజశేఖర రెడ్డి గారికి, ద్వారంపూడి రాజశేఖర రెడ్డి గారికి నా నమస్కారం అండి. అలాగే అండి, మా కాకినాడలో ఇన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి, మా పోలీస్ వారందరికీ నా నమస్కారాలండి. మేము చెప్పేది ఏంటంటే అండి, ఇదిగోండి మా కరోనా వల్ల మా సార్లు, డాక్టర్స్, నెక్స్ట్ ఫ్రెష్ వాళ్ళు చాలా మమ్మల్ని ఎంకరేజ్ చేసి బయటకు కూడా రానిస్తలేదండి. మమ్మల్ని ఎంతగానో బాగా చూస్తున్నారండి. మేము ఓన్లీ పోలీస్ వారికి ఇగో మాస్కులని, ఈ జ్యూస్లని మేము ఇస్తున్నామండి. మమ్మల్ని కూడా మీలో ఒక మనిషిగా మమ్మల్ని గుర్తించండి సార్, మమ్మల్ని గుర్తిస్తారని మేము కోరుకుంటున్నామండి. అంతకుమించి మేము కోరుకుంటేది ఏమి లేదు సార్. ప్రపంచంలో మాకు ఒక పేరంటే ఇవ్వండి సార్, మేము దయచేసి మేము అదే కోరుకుంటున్నామండి. మీరందరూ బాగుండాలి, మీతో పాటు మేము బాగుండాలని కోరుకుంటున్నాం సార్. మీ పిల్లలు ఎలా సంతోషంగా ఉండాలి, మేము అలా ఉంటామని కోరుకుంటాం. లైఫ్లు కూడా ఈ కరోనా నుంచి ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలని మా కాకినాడ కమ్యూనిటీ మేము కోరుకుంటున్నాం సార్. మేము కోరుకుంటుంది అదొక్కటే, మొత్తం అందరూ బాగుండాలి.